తెలంగాణ రాజకీయం మిర్చి చుట్టూ తిరుగుతుంది. ఖమ్మం జిల్లాలో మొదలైన ఈ ఘాటు అసెంబ్లీ వరకు చేరింది. ఖమ్మం మార్కెట్ యార్డ్ వ్యవహారంలో రైతులపై కేసులు కూడా నమోదు కావడంతో రాజకీయం మరింత వేడెక్కింది. ప్రభుత్వ తీరును ఎండగడుతూ అన్నదాతల పక్షాన నిలుస్తున్నాయి విపక్షాలు. గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విపక్షాలు ఆరోపిస్తుంటే, రాజకీయ లబ్ది కోసమే రైతుల్ని రెచ్చగొడుతున్నారంటూ అధికార పక్షం కౌంటర్ ఇస్తుంది. తెలంగాణలో నడుస్తున్న మిర్చి పొలిటికల్ వార్ పై TV5 స్పెషల్ ఫోకస్. పండిన పంట మంటల్లో మండుతుంది. ఆరుగాలం శ్రమించిన రైతన్న కడుపు రగులుతోంది. మార్కెట్ యార్డ్లో ఉండాల్సిన దిగుబడి దింపుడు కళ్లం వద్ద దీనంగా ఎదురుచూస్తుంది. పట్టించుకోవాల్సిన వాళ్లు ప్రేక్షకులయ్యారంటూ రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. ఓవైపు దయా దాక్షిణ్యం లేకుండా భానుడు విజృంభిస్తున్నాడు. మరోవైపు దేశానికి వెన్నుముక లాంటి రైతన్న ఆగ్రహ జ్వాలతో రగిలిపోతున్నాడు. సూర్యుడి ప్రతాపానికి కారణం మన నిర్లక్ష్యమైతే, రైతన్నల కడుపు మంటకు కారణం ప్రభుత్వ బాధ్యతారాహిత్యం. అందుకే తెలంగాణలో మిర్చి రైతులు జంగ్ సైరన్ మోగించారు. రక్తాన్ని ఎరువుగా మార్చి సేద్యం చేస్తే మాయమాటలు చెప్పిన సర్కార్ మొహం చాటేసిందంటూ ఉగ్ర రూపం చూపిస్తున్నాడు. నెల రోజుల నుంచి తెలంగాణ వ్యాప్తంగా మిర్చి రైతులు అరిగోస పడుతున్నారు. వాణిజ్య పంటలకు మద్దతు ధర కల్పిస్తామని చెప్పిన సర్కార్ మాటలు నమ్మి అధిక వడ్డీలకు అప్పులు తెచ్చారు మిర్చి రైతులు. తమకున్న భూమిలో కొందరు కౌలుకు తీసుకుని మరికొందరు మిర్చి సాగు చేశారు. తీరా పంట చేతికొచ్చి మార్కెట్ కు తీసుకువచ్చిన సమయంలో ప్రభుత్వం చేతులెత్తేసింది. దళారులు కొనుగోలుదారులు ఏకమై కనీస మద్దతు ధర కూడా ఇవ్వని దుస్థితి కల్పించారు. దీంతో రగిలిపోయిన మిర్చి రైతులు రోడ్డెక్కారు. కంటికి రెప్పలా కాపాడిన పంటను నడి రోడ్డులో తగలబెట్టుకున్నారు. కనీస పెట్టుబడి కూడా రాని దుర్భర పరిస్థితిలో అసలు అమ్ముకోవడం ఎందుకని కన్నబిడ్డ లాంటి దిగుబడిని అగ్నికి ఆహుతి చేస్తున్నారు. జరిగినా చరించని ప్రభుత్వంపై తిరుగుబావుట ఎగురవేశారు. సహనం నశించడంతో మిర్చి రైతుల ఆగ్రహానికి ఖమ్మం మిర్చి మార్కెట్ యార్డు ధ్వంసమైంది. ఈ విధ్వంసకాండ రైతుల ముసుగేసుకున్న బ్రోకర్లు, టీడీపీ కార్యకర్తలు గూండాలు చేశారంటూ టీఎస్ సర్కార్ చర్యలకు సిద్ధమైంది. టీడీపీ ఎమ్మెల్యే సంద్ర వెంకట వీరయ్యను ప్రధాన నిందితుడిగా చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. రోడెక్కిన రైతన్నలకు విపక్షాలు బాసటగా నిలిచాయి. తిరుగుబావుట ఎగరవేసిన మిర్చి రైతులతో జతకలిసి ప్రభుత్వంపై సమరానికి సిద్దమయ్యాయి. ఇక్కడే మిర్చి ఘాటు కాస్త పొలిటికల్ మిర్చి మసాలాగా మారిదే. అధికార పక్షం విపక్షాల మధ్య డైలాగ్ వార్తో మిర్చి రాజకీయం వేడెక్కిందే. ఘాటెక్కిన కామెంట్లతో పొలిటికల్ యుద్దం నడుస్తుంది. మిర్చి రైతుల ఆందోళనలు యావత్ రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి. ఖమ్మం మార్కెట్పై దాడి ఎపిసోడ్తో విపక్షాలు రంగంలోకి దిగాయి. టీ కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, టీజేఏసీ మిర్చి రైతులకు అండగా నిలబడ్డాయి. మార్కెట్ యార్డులకు తరలి అన్యాయాన్ని నిలదీస్తున్న వారికి మద్దతు ప్రకటించాయి. మిర్చి రైతులను నిలువున దగా చేస్తున్న బ్రోకర్లు, దళారులపై దండెత్తాయి. టీఆర్ఎస్ సర్కార్ రైతులను నిలువున మోసం చేసిందంటూ టీ కాంగ్రెస్ ఏకంగా ఉద్యమం బాట పట్టింది. ఇంతలో మద్దతు ధర రాలేదన్న మనస్తాపంతో మిర్చి రైతు ఆత్మహత్య యత్నం చేయడంతో పరిస్థితి మరింత హీటెక్కింది. కేసీఆర్ లక్ష్యంగా విపక్షాలు విరుచుకుపడుతున్నాయి, విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. రైతులను గూండాలతో పోల్చడంపై విపక్షాలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇమ్మీడియట్ గా మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ గా 1000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి మిర్చి కొనుగోలుకు ఉపయోగించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఈరోజు తెలంగాణలో రైతులు ఈ ముఖ్యమంత్రి క్షమించాలని చెప్పి మనం చేస్తున్నారు.
రైతులు కష్టపడి పండించిన పంటని సరైన ధర కొనుగోలు చేయకపోగా వాళ్ళ మీద కేసులు పెట్టి జైలు పంపించిన ఘనత ఈ కేసీఆర్ దక్కుతుందని చెప్తాం. ఈ విషయాన్ని రోజు రోజుకు రైతుల ఆవేదన ఆందోళన ఎక్కువ కావడంతో పాటు ఆత్మహత్యలు ఇంక్రీజ్ అవడంతో పాటు ఇవాళ మిర్చికి తగినటువంటి ధరకు అల్లలాడిపోతున్నటువంటి యొక్క రైతుల యొక్క ఆందోళన సంకేతమే ఇవాళ ఖమ్మంలో జరిగినటువంటి సంఘటన. అక్కడ ఉన్నటువంటి రైతులంతా కడుపు మండి ఆ మంటలోంచి లేచినటువంటి అగ్నిజ్వాలలే మొన్న ఖమ్మం మార్కెట్ యార్డులో రైతులకు చూపించినటువంటి ఆవేశం తప్ప దీని వెనక ఎవరో రౌడీలు ఉన్నారు అని ఈ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారే గౌరవ చంద్రశేఖరరావు గారు. అరెస్ట్ చేసిన నలుగురు అమాయకులైనటువంటి గిరిజన రైతులు కానీ వాళ్ళందరూ రైతులు కాదో మేము చూపిస్తాం. ఈరోజు ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు. రైతుల కడుపు మంట, మిర్చి రైతుల కడుపు మంట ఏదైతున్నదో అది ఖమ్మంలో ప్రస్ఫుటమైంది. అన్ని జిల్లాలలో ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉన్నది. ఇక ఖమ్మం మార్కెట్ యార్డ్ ఘటనలో ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని టీటీడీపీ ఎమ్మెల్యే సన్ర వెంకట వీరయ్య ఆరోపించారు. ప్రభుత్వం చేసిన పాపానికి ఉగ్రరూపులైన రైతులు మార్కెట్ యార్డ్ ఫర్నిచర్ ను ధ్వంసం చేస్తే గుండాగిరి చేశారంటూ దిగజారుడు కామెంట్లు చేశారని ప్రభుత్వంపై విపక్షాలు మండిపడుతున్నాయి. పెద్ద ఎత్తున రైతుల ఆందోళన మొదలైంది. అది రాజకీయ ప్రేరేపిత ఉద్యమం కాదు, రైతు కడుపు మంట ఉద్యమం. అది రాజకీయ ప్రేరేపితం కనుక మీరు అనుకుంటే ఆత్మవంచన చేసుకున్న వాళ్ళు అవుతారు. ఈ రోజు 10 మంది రైతుల్ని మీరు అరెస్ట్ చేసి చూపించారు. ఆ 10 మంది రైతులు వాళ్ళు రైతులే కనుక అయితే ఈ కాలు పట్టుకుంటున్నారు. తుమ్మనాయస్త గారు అన్నారు, మేము ఛాలెంజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఖమ్మంలో మీరు అరెస్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రైతులా కాదా మీరు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు అధికారం రాగానే ఎవరైతే రైతులకు మద్దతుగా పోయారో వాళ్ళ మీద కేసులు పెట్టాలా, ప్రతిపక్షాలు ప్రేరేపిత ఉద్యమం అని చెప్పి ఈ యొక్క రైతాంగ సమస్య నుంచి తప్పుకునే దానికోసం టీఆర్ఎస్ పార్టీ వ్యవహారం నడుపుతుంది. అయితే ప్రతిపక్షాల తీరును సర్కార్ తీవ్రంగా తప్పుపడుతోంది. తమ ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక కొందరిని కూడేసుకుని లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ మంత్రులు, ప్రభుత్వ ప్రతినిధులు మండిపడ్డారు. ప్రభుత్వ ప్రతిష్ట మసకబారకుండా విపక్షాలపై ఎదురుదాడి చేస్తున్నారు. మిర్చి ధరలు కేంద్రం పరిధిలో ఉన్న కొందరు కావాలని రాద్ధాంతం చేస్తున్నారని, ఖమ్మం మార్కెట్ యార్డు ఘటన వెనుక విపక్షాల కుట్ర ఉందని ఫైర్యారు. చాలా దురదృష్టకరమైన విషయాలు ఏంటంటే ముసుగులేసుకొని మార్కెట్ యార్డులకు పోయి అక్కడ విధ్వంసకాండ సృష్టించి రైతులను కన్ఫ్యూజ్ చేసి ఏదో విధంగా తప్పుదోవ పట్టించాలనే ప్రయత్నం ఇంకా కూడా జరుగుతుంది. ఇవాళ మీరు మార్కెట్లకు వెళ్తే లక్షల బస్తాల ధాన్యం రైతుల దగ్గర కొనుగోలు చేస్తున్నాం. మొన్న కందులు కొనుగోలు చేశాం. మిర్చికి ఎంఎస్పీ లేదు, ఎంఎస్పీ ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేదు, నాఫెడ్ ద్వారా కొనుగోలు చేసి అవసరమైతే 50% మీరు బలాయించండి, 50% మేము కూడా ముందుకు వస్తామని చెప్పి కేంద్ర మంత్రితో మొరబెట్టుకుంటున్నాం, డిమాండ్ చేస్తున్నాం. నేను ముఖ్యమంత్రి గారు, మంత్రులు పదే కేంద్రాన్ని కోరుతున్నాం అటువంటి విషయాన్ని. అందులో కూడా తెలంగాణ రాష్ట్రమే ఈ రోజు కూడా మిర్చికి హైయెస్ట్ రేట్ ఇచ్చేది ఇలా దేశంలో. తెలంగాణలో మిర్చి ధర భారీగా పతనమైంది. వ్యాపారులు, దళారులు కుమ్మక్కు కావడంతో 3,000 పడిపోయింది. ఒక ఖమ్మం జిల్లాలోనే కాదు, రాష్ట్రమంతా ఇదే పరిస్థితి. వరంగల్, ఎనుమామల మార్కెట్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఇలా అన్ని మార్కెట్ల వద్ద రైతుల ఆందోళనే కనిపిస్తోంది. మార్కెట్ యార్డుకు తీసుకొచ్చిన మిర్చికి వాటిని ఏరేందుకు కూలీలకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా రావడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది ఎకరాకు 4,000 ఇస్తానంటున్న ముఖ్యమంత్రి మార్కెట్కు వస్తున్న మిర్చిని ఎందుకు కొనుగోలు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. రైతు ఆగ్రహానికి కారకులు ఎవరు? మిర్చి ధర ఎందుకు పతనమవుతుంది? ఈ ప్రశ్నలు కాకరేపుతుండగానే భూసేకరణ బిల్లు మరింత ఆజ్యం పోసింది. 4 సవరణలతో ఆమోదముద్ర వేయించుకున్న భూసేకరణ చట్ట సవరణ బిల్లు విపక్షాల ఆగ్రహానికి కారణమవుతుంది. న్యాయ పోరాటం చేసేందుకు ప్రతిపక్షాలు రెడీ అవుతుంటే ఏదానైనా ఎదుర్కొంటామని సర్కార్ అంటుంది. మిర్చి మంటలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తుండగానే మిర్చి పంట సాక్షిగా అధికార విపక్షాల మధ్య మాటల యుద్దం కొనసాగుతుండగానే తెలంగాణ సర్కార్ భూసేకరణ చట్ట సవరణ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్రం సూచనల మేరకు ప్రభుత్వం 4 సవరణలు చేసి భూసేకరణ చట్ట సవరణ బిల్లును తెలంగాణ అసెంబ్లీ ఆమోదించింది.
భూసేకరణ చట్టంలో కీలక సవరణ చేసింది తెలంగాణ ప్రభుత్వం. భూసేకరణ జరిపే సందర్భంలో జాప్యాన్ని నివారించడం, బాధితులకు తక్షణం అధిక ప్రయోజనం కలిగించడం కోసమంటూ 2016 భూసేకరణ పునరావాస బిల్లును గత డిసెంబర్లో అసెంబ్లీ ఆమోదించింది. అయితే ఈ బిల్లుకు కేంద్రం పలు సవరణ ప్రతిపాదించింది. కొన్ని సాంకేతిక అంశాలను, పదాల కూర్పులో కొన్ని మార్పులను సూచించింది. ఈ సవరణ ద్వారా 2014 జనవరి 1 నుంచి ఈ చట్ట ప్రకారం భూసేకరణ అమల్లోకి వస్తుంది. ౨౦౧౩ చట్టంతో పోలిస్తే పెద్దగా వ్యత్యాసం లేకుండానే పునరావాసం కోసం పరిహారం ఇవ్వనున్నారు. క్లాస్ 10 కూడా తొలగించారు. 2013 చట్ట ప్రకారం అత్యవసరం అనుకునే పనుల కోసం కలెక్టర్లు అవార్డు పాస్ చేసి భూసేకరణ జరపచ్చు. 2016 చట్టంలో 2013 చట్టంలో కల్పించిన వెసులుబాటుని యథాతథంగా ఉంచారు. 2013 చట్టం కంటే ఎక్కువ నష్టపరిహారం తేవడం కోసము ఇందులో మేము పొందుపరచాం. నెంబర్ 1, ఇందులో ఉన్నదల్లా ఏంటంటే ప్రొసీజర్ సింప్లిఫికేషన్, వేగవంతమైన భూ ప్రక్రియ. అంతే తప్ప ఒక్క రూపాయి కూడా 2013 భూసేకరణ చట్టం కంటే తక్కువ ఇవ్వం. ఎవరైతే వాలంటీర్ గా స్వచ్ఛందంగా ముందుకొచ్చే వారికి ఈ చట్టం, రాని వాళ్ళకు 2013 చేస్తామంటున్నాం. అది కూడా క్లారిటీ ఉంది కదా. అయితే 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలని కోరుతున్న టీ కాంగ్రెస్ సవర్ణ బిల్లును వ్యతిరేకిస్తోంది. కేంద్రం చేసిన చట్టానికి సవరణలు చేసే అధికారం రాష్ట్రానికి లేదని వాదిస్తోంది. ప్రభుత్వ విధానాలపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఇక ప్రజల పొట్టకొట్టే బిల్లు కాబట్టి విపక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఆమోదించుకుందని బీజేపీ విమర్శించింది. నిర్వాసితులకు న్యాయం జరిగేలా బిల్లుపై న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించింది. మేము తప్పనిసరిగా ఈ పోరాటం ఢిల్లీకి తీసుకుపోతాం. ఇది సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఉండాల్సిందే, ఇతర క్లాజెస్ ఉండాల్సిందే. దీని మీద భారత రాష్ట్రపతిని ఒక వారం రోజులు కలిసి దీనికి అప్రూవల్ ఇవ్వకూడదు, ఇది సామాన్య భారత పౌరునికి వ్యతిరేకం అని చెప్పి భారత రాష్ట్రపతికి తెలియజేయబోతున్నాం. మరి 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం తెలంగాణలో భూసేకరణ జరపాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మీరు వంక పెట్టి మమ్మల్ని బయట పెట్టి శాసనసభ సమావేశాలు నిర్వహించుకుంటామంటే ఇది మంచి సాంప్రదాయం కాదు, రాజ్యాంగ వ్యతిరేకము. మేము ఖచ్చితంగా రాష్ట్ర న్యాయస్థానము దర్వాజా కటకటాయించాల్సి వస్తుంది, తలుపులు తట్టాల్సి వస్తుందని హెచ్చరిస్తా ఉన్నాం. ఇలా ఓవైపు మిర్చి రైతుల ధర్నాలు, మరోవైపు భూసేకరణ చట్ట సవరణ బిల్లుకు ఆమోదంతో సర్కార్ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. అయినప్పటికీ ప్రజలు మా వింటే ఉన్నారంటున్న టీఆర్ఎస్ సర్కార్ ఈ పరిణామాలను ఎలా మేనేజ్ చేస్తుందో చూడాలి.